వెల్కమ్ టు సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్. మనం ఈనాడు ఆదివారం 2022 జనవరి 23వ తారీఖు ఆదివారం ఎడిషన్ బుక్ కానీ చూస్తే సెంటర్ పేజీలో మొత్తం ఎర్రచందనం గురించి పూర్తిగా డీటెయిల్డ్గా రాసుకొచ్చారు. ఎర్రచందనం ఎంత విలువైనది, ఎంత డిమాండ్ ఉన్నదా అనేది మనం ఆర్టికల్ చదివితే మనం అర్థం చేసుకోవచ్చు. రీసెంట్గా పుష్ప అనే మూవీలో కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి చాలా ప్రాముఖ్యంగా వివరించడం జరిగింది. అది ఎందుకు అంత ఇతర దేశాలకి అంత డిమాండ్గా అమ్ముతున్నారనేది ప్రజెంట్ మనం వీడియోలో చూసేది. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ విజయవాడకు చెందిన వారు డెవలప్ చేసిన ప్రకాశం జిల్లాలో ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్. వీళ్ళు ఇప్పటి వరకు 1300 ఎకరాల్లో ఫామ్ ల్యాండ్స్ డెవలప్ చేశారు. 10,000 ఎకరాలు వీళ్ళకి టార్గెట్. అయితే 4,000 మంది వరకు ఇప్పుడు కొనుక్కున్నారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా వచ్చినాయి. ఒక్కొక్క ఇన్వెస్టరు మినిమమ్ 6 సంవత్సరాల నుండి, అంటే కొనుక్కున్న దాన్ని బట్టి 4 సంవత్సరాల నుంచి మొదలుపెట్టారు కాబట్టి ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేస్తే చాలు. వాళ్ళు పెట్టింది కేవలం 650,000, కానీ వాళ్ళు తీసుకునే ఆదాయం మాత్రం కోట్లాది రూపాయల ఆదాయం తీసుకుంటారు. అలాగా సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ ఈ ఫామ్ ల్యాండ్స్ని ఎంతో శ్రద్ధగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి మినిమమ్ 25 సెంట్లు 650,000 ఎవరైనా కొనుక్కుంటే పిల్లలకి మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.